ఇంకా లోపల పోస్ట్ అయితే కంపార్ట్మెంట్ రాదలుచుకుంటే మెయిన్ గేట్ కాడ వచ్చి సార్ మేము మాట్లాడాలనుకుంటున్నాను వెయ్యి మంది రాని లోపల సిస్టర్ వచ్చి చూసాను ఇంకా నుంచి గోడల నుంచి లోపలికి రావాలండి టఫ్ తమాసలు చేస్తున్నారు మీరు అంతా ఏమన్నారు తెలివితేటలు అనుకుంటురా ఇలా మర్యాద ఇస్తున్నా కదా అని చెప్పి నెత్తి మీద ఎక్కుదాం అనుకుంటురా పిలువు మీ ఆఫీసర్ వాడు ఇంట్లో లోపలికి వచ్చారు ఏంటా మీరు అరే లోపలికి వచ్చారు ముడ్డు మీద అంతా అంటే బయటకు పోయారు లోపలికి రాలేదండి లోపలికి వచ్చిన వాళ్ళని తిట్ట బయటకు పోతారు లోపలికి ఇట్లకి వచ్చేదండి మీరు మీ పంటి మాలనే తెలియజేయండి ఎవడో గాయకు కొడుకు మీకు ఇచ్చినోడు ఈ అధికారం పిల్లలు వేసుకున్నాడా ఎవరున్నారు ఇక నేనే అడుగుతాపా ఎవరు ఆయన మీరేం నచ్చడం ఎక్కువైపోయింది నేను ఏదో చూడగా చూసుకుంటుంటే ఎంత మంచి ఇంత పెంచేదండి మీరు చెప్తుంది లోపలికి లోపలికి తీసుకొచ్చారు సార్ చెప్తున్నాను వేసారి చెప్పింది వేసారి చెప్తున్నాను లోపలికి రమ్మని అది చెప్పాలి ఎందుకు కట్టాసలు ఆడ కాదు ఈడో లోపలికి వచ్చారు ఈడు వస్తే ఈడుంటే ఉంటే పోయింది అక్కడ కాదా ఇక్కడ ఇక్కడ లోపలికి ఇంట్లోకి వచ్చేదేని మీరు అదే వచ్చిరా నేను చెప్తుంటే మళ్ళీ వస్తే అంటే మా సార్ చెప్పినట్టు ఈడు వచ్చి లోపల కూర్చుంది ఏది ఇది నా పాలు లోపలికి వచ్చి ఆడ కూర్చుండ్రు ఏంటి మీరు అవును మా అధికారి చెప్పిండు అని చెప్తారు వాళ్ళు అంటే ఎందా లోపల వచ్చి కూర్చున్నారంటే మా సార్ చెప్పిండు సార్ అంటారు మీరు ఇళ్ళకి వచ్చేది ఏంటి మరి వచ్చి 10 మంది అక్కడ కూర్చున్నారా మీరు మీరు మైండ్ అప్లై చేయండి ఏమన్నా డ్యూటీ చేసినప్పుడు ఏం చేస్తారు ఏం చేయకూడదు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపో